వెల్కమ్ టు N24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా పలువురు నివారలు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన జగన్. తెలంగాణలో 70 స్థానాలు మావే తెలిచేసిన ఉత్తమ్, 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అనే ఆశాభావం. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జీలు క్లస్టర్లతో కాకినాడ జోన్ 2 సమావేశం. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మేమేమైనా నక్సలైట్లమా? సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని కొంతమంది నాయకులు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు. అసలు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయా అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కొన్ని రాజకీయ పార్టీలు జీవితమంత ధర్నాలే అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్రజలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పేదలను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్నారు. మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ అన్నాడు, ఏమన్నా వచ్చినాయా మాటలు చెప్పిండు. మరి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోకూడదు. దయచేసి అందరూ ఆలోచించండి. పని చేసే వాళ్ళు ఎవరో, మాటలు చెప్పే వాళ్ళు ఎవరో, ఇవాళ ఆలోచించాలి. కొందరు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటారు. నేను అడుగుతా ఉన్నా, డబుల్ ఇంజన్ గవర్నమెంట్లలో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా డబుల్ ఇంజన్ గవర్నమెంట్లు ఉత్తరప్రదేశ్లోనో, మరి మహారాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో, గుజరాత్ లో ఉన్నారు. ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజన్లు అన్ని డబుల్ ట్రబుల్ లే తప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, 60-70 లక్షల రూపాయల ఇల్లు ఒక రూపాయి లంచం లేకుండా, దరఖాస్తులు దఫ్తర్ల చుట్టూ తిరగకుండా ఇలా పేదలకు మీ ఇంట్లో మీ చేతుల్లో ఇలా ఇల్లు అలొకేషన్ లెటర్ పెట్టి ఇంట్లో తోలిస్తా ఉన్నాం. దయచేసి ఇల్లులు అమ్మద్దు. ఈ ఇల్లులు 10 కాలాల పాటు మీరు ఆత్మగౌరవంతో ఉండాలి. మీ పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఇంత మంచి ఇల్లు మనకు కట్టించారు. మీరు ఇళ్లలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారిని, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా దీవించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ఫైనల్ గా నేను కోరేది ఒక్కటి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం వైఎస్ జగన్, ఆయన సత్యమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎలా అవినీతికి పాల్పడ్డారో నేషనల్ మీడియా పూర్తిస్థాయిలో వార్తలు రాసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐటీ నోటీసులు, జాతీయ మీడియా వార్తలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నోటీసులు ఫేక్ అయితే కనీసం ఆ విషయమైనా చంద్రబాబు చెప్పాలన్నారు. నిన్నటి సంచికలో ప్రముఖంగా ఒక వార్త వస్తే కథనం. ఈరోజు దాని స్కాన్డ్ కాపీ కూడా వేస్తూ నోటీస్ని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కూడా ఒక స్టోరీ వచ్చింది. నిన్న మా నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని మీద అడిగారు, మీ స్టాండ్ ఏంటి చంద్రబాబు చెప్పండి అని. అలాగే టీడీపీ దాని మీద ఏం మాట్లాడుతుంది అని. ఈరోజు ఆధారం స్కాండ్ కాపీ కూడా ఉంది కాబట్టి మరింత ఇది ప్రూఫ్తో దాని బేసిస్ మీద ఇప్పటికైనా దీని మీద వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇప్పుడైనా ఏమైనా మాట్లాడతారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మీ ద్వారా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను.
నిన్న హిందూస్థాన్ టైమ్స్ లో వచ్చినా ఈ రోజు క్రానికల్ లో వచ్చినా దక్కన్ క్రానికల్ లో వచ్చినా అది ఆ నోటీస్ లో ఏముందనే దాన్ని తీసుకుని కుటంకిస్తూ ఈ పత్రికల్లో వచ్చిందే తప్ప వాళ్ళు ఊహాగానాలు చేయలే నోటీస్ అయితే ఫేక్ అనడానికి ఏమీ లేదు ఎందుకంటే ఈయన చంద్రబాబు కూడా దానికి సమాధానాలు ఇచ్చాడంటూ ఆ నోటీస్ లో కూడా ఈ రోజు వచ్చిన దాంట్లో చూస్తే ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది దాంట్లో వరుసగా 1 2 3 4 ఎన్నిసార్లు ఆయన రాశాడనేది సో చంద్రబాబు నాయుడు గారు హీస్ అవేర్ అండ్ గతంలో ఒక్కసారి మనం వెనక్కు తిరిగి చూసుకుంటే 2021 రెండు సార్లు ఆయన వరకు లీడ్ వెళ్తూ కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ విలీనంపై అధినేత్రి శర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాటల్లో వైఎస్ కుటుంబంపై ఉన్న గౌరవం కనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిలబడి తనను నమ్ముకున్న కార్యకర్తలు నిలబెడతానని చెప్పారు. ఎవరిని రోడ్డు మీద వదిలేసి వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలంతా బాగుపడాలన్నదే నా ప్రయత్నం అని చెప్పారు. ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచాడు. ఆ రోజుల్లో కరెంటు కోతలు, కరెంటు బిల్లులు, కరువు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం, ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందరినీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి 2 లక్షలైనా 4 లక్షలైనా రుణమాఫీ కూడా చేసి రైతుల పక్షాన తనకు ఎంత ప్రేమ ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఒక వర్గానికే కాదు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఎంతో మంది మహిళల జీవితాలను నిలబెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. ఇక పేద బిడ్డలైతే, విద్యార్థులైతే మీ చదువు డబ్బు కారణంగా ఆగిపోకూడదు అని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతమందిని డాక్టర్లను, ఇంజనీర్లను, ఎంసీఏలను, ఎంబీఏలను ఎంతమందిని తయారు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు లక్షణంగా వారందరూ లక్షలు సంపాదించుకుంటున్నారు. 108 అయితేనే ఆరోగ్యశ్రీ ఎంతమందికి మళ్ళీ జీవం పోసింది. ఆరోగ్యశ్రీ 108 ఇలా 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, పోడు భూములైతేనేమి, ఎస్సీలకు అయితేనేమి, ఇలా ఒక్క వర్గానికి కాదు, ప్రతి వర్గానికి, కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కేవలం ఆయనకున్న మంచి మనసు వల్ల ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అంటే తీరని లోటు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు అన్న వార్త తట్టుకోలేక, నిజాన్ని జీర్ణించుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఆయన వెనకాలే 700 మంది పైగా ప్రాణాలు వదిలారు. వాళ్ళందరూ కూడా చనిపోయి దాదాపు 14 సంవత్సరాలు కావస్తుంది. ఆ కుటుంబాలకు కూడా వాళ్ళు లేని లోటు తెలుస్తూ ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా రామోజీరావుకు చాలా బాగుంటుంది, కానీ మేం చేసి ఏం మంచి చేసినా రామోజీకి వినపడదు, కనపడదు. గత ప్రభుత్వం ఏం చేసింది, మేము ఏం చేస్తున్నది ఒక లిస్టు పెట్టుకుని రామోజీ చూడాలని చురుకులండిచ్చారు. ఏ ఒక్క చోట ఇవ్వలేదనేది కనపడలేదు, వినపడలేదు అతనికి, రామోజీరావు గారికి. చాలా బాగుంటుంది, ఆయన ఎంత ఇవ్వకపోతే అంత ఆనందం ఆయనకి. తర్వాత 2016 నుంచి 2018 వరకు ట్రైబల్ ఏరియాలో మాత్రమే కందిపప్పు ఇచ్చారు. ఓన్లీ ట్రైబల్ ఏరియాలో కూడా ఇచ్చారు. అది కూడా 63 రూపాయలు మార్కెట్లో ఉంటే 23 రూపాయలు సబ్సిడీతోటి 40 రూపాయలకి ఓన్లీ ట్రైబల్ ఏరియా మాత్రమే ఇచ్చి, మదే మా ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ మార్కెట్లో 150 రూపాయలు ఉంది కందిపప్పు. మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 150 రూపాయలు ఉంటే 80 రూపాయలు సబ్సిడీతోటి 67 రూపాయలకే కిలో రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా కందిపప్పు ఇవ్వటం జరిగింది. ఎంత సబ్సిడీ అయ్యాయంటే 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ ఓన్లీ గిరిజన ప్రాంతాలకే
23 రూపాయలు 63 రూపాయలు ఉన్న రేట్లో మేము 150 రూపాయలు ఉంటే 80 రూపాయలు సబ్సిడీ తోట 67 రూపాయలకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 93,000 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేసింది. 1605 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. 5 సంవత్సరాల్లో 1605 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం. మన ప్రభుత్వం మా ప్రభుత్వం 4 ఏళ్లలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు 3,019 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. చూడండి ఎంత వ్యత్యాసం. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి చేతగానితనం వల్ల కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య అన్నారు. శనివారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటలు నిరాటంకంగా కరెంటు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి నేడు రాష్ట్రంలో 3-4 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కసారిగా కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు. కరెంటు కోతలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానంలో పెట్టిన ఘనత మీది. మిగులు కరెంటు రాష్ట్రంలో చేసి దేశంలో ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత చంద్రబాబుది. ఎండాకాలంలో కాస్తో కూస్తో కరెంటు కోతలుంటాయే మేఘ, కానీ వర్షాకాలంలో కరెంటు కోతలు మీ అసమర్థ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ స్థాయికి వచ్చినాయి? మీ కరెంటు ఆఫీసులు విద్యుత్ ఆఫీసులని తాళాలేస్తున్నారు ప్రజలు వచ్చి. ఎందుకు మాకు పవర్ స్టేషన్, ఎందుకు మాకు సబ్స్టేషన్, తాళాలేయండి అని చెప్పి రాష్ట్ర ప్రజలు కడుపు మండి ఈ రకంగా వస్తున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి గారు, మీ కాన్స్టిట్యున్సీ పులివెందుల మీదగా, మీ కాన్స్టిట్యున్సీలో విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించారు. సబ్స్టేషన్ ముందు బైఠాయించి మా కరెంట్ ఇస్తారా లేదా మీరు, ఇదో బైఠాయింపు ఇది. వీళ్ళ మీద కేసులు పెట్టారు బైఠాయించినందుకు. మరి కరెంటు సరిగా ఇవ్వలేని ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఆనాడు మీరు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? 9 గంటలు రైతులకు నిరాటంకంగా బ్రేక్ లేకుండా కరెంట్ ఇస్తామని చెప్పింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రైతుకు 3-4 గంటలు కూడా ఇవ్వలేని దుష్భరమైన పరిస్థితి మీకున్నది, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రాష్ట్రంలో ప్రజలు విసనగర్రలు కొనుక్కుంటున్నారయ్యా, అంతకంటే సిగ్గుచేటుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలందరూ కూడా అర్ధరాత్రి బయటకు పరుగులు తీస్తున్నారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. నేను రైతులు నారుమళ్ళు ఎండిపోయి అలో లక్ష్మణ అల్లాడుతున్నారని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నా. అసలు మీకు ఒక్కసారైనా రివ్యూ చేశారా? వై ఎందుకు రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు? కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయని చెప్పి మీరు ఒక్కసారైనా కూడా రివ్యూ చేశారా? మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని టిపిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోషి చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, గరడేపల్లి, పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి విజయంతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్ పేర్కొన్నారు. 5 లో 4 హామీలు అమలు చేసింది. అంటే మహిళలందరికీ ఉచితంగా బస్ డ్రైవర్, 200 యూనిట్ల కరెంటు వరకు అందరికీ, పేదలందరికీ ఫ్రీ, మహిళలందరికీ నెలకు 2,000 రూపాయలు, అందరికీ 10 కిలోల బియ్యం, అన్ని హామీలు. ఒక హామీ అంటే అన్ని 5 లో 4 హామీలు చేసిండ్రు. ఇంకో హామీ వచ్చేటట్టు మొదలుపెట్టారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పాత పెన్షన్ స్కీమ్ పెట్టాలి అని కోరుకుంటారు. దాని ప్రకారం అధికారంలో రాగానే మొదలు పెట్టేసారు. ఇది మీరు పోల్చండి, ఇక్కడ టీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చండి. అమలు సాధ్యమయ్యే హామీలే ఇస్తాము, ఆ హామీలను నెరవేరుస్తాము. రెండు నెలల్లోనే 5 లో 4 హామీలు అమలు చేసింది. అంటే
టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జీలు క్లస్టర్లతో కాకినాడ జోన్2 సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాధుడే బాధుడు కార్యక్రమంతోనే వైసీపీ ప్రభుత్వం ఆరంభమైందన్నారు. ఇదే కర్మరా బాబుతో టీడీపీ బలంగా పుంజుకుందని చెప్పారు. భవిష్యత్తుకు భరోసా అనే కార్యక్రమంతో జనానికి మంచి భరోసా ఇస్తున్నామని తెలిపారు. దీంతో జనంలో టీడీపీకి మంచి క్రేజ్ వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఒక వే ఫార్వర్డ్ తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటీవల ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం బాధుడే బాధుడు ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రభుత్వం యొక్క పతనం. మన మహానాడు ఒంగోలులో పెద్ద ఎత్తున రానియకుండా చేస్తే ఒక ప్రవంచనంగా జరిగింది. ఆ తర్వాత జరిగిన అన్ని కార్యక్రమాల్లో మీరు చూస్తే మనం రెండో కార్యక్రమం కదా ఇదే కర్మ పెట్టుకున్నాం. ఆ తర్వాత రాజమండ్రిలో మహానాడు పెడితే బ్రహ్మాండంగా జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం, కార్యకర్తల బలం. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ రోజు 3కి 3 గెలిచాం. 108 అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టారు, ఇన్క్లూడింగ్ పులివెందల. అన్ని మనం గెలవగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దిగ్విజయ యాత్ర. ఆ రోజు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు మా ఓటర్స్ కాదు, రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మన ఓటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడారు. కేసీఆర్ కామారెడ్డి ప్రజలు గజ్వేల్ అభివృద్ధిని చూడడానికి వస్తామంటే భయం ఎందుకు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ప్రశ్నించారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బిచ్చుకుంద పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రఘునాథరావు బిచ్చుకుందకు వెళ్లారు. రమణారెడ్డిని విడిపించుకుని కామారెడ్డికి చేరుకున్నారు. చౌరస్తాలో బహిరంగ సభలో రఘునందనరావు మాట్లాడుతూ భద్రత మాదే, బాధ్యత మాదే అని చెప్పే పోలీసులు రమణారెడ్డి ఏం తప్పు చేస్తే అరెస్ట్ చేశారో జిల్లా ఎస్పీ చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి చూడాలని అందుకోసం బస్సులు తామే ఏర్పాటు చేస్తామని మహారాష్ట్రలో చెప్పిన కేసీఆర్ కామారెడ్డి నుంచి గజ్వేల్ అభివృద్ధి చూడడానికి వస్తామంటే ఎందుకు భయపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. మిత్రులు వెంకటరమణారెడ్డి గారు ఏమైంది కాదు, గజ్వేల్ చూస్తే నష్టమైంది, ఏమున్నాయి గజ్వేల్ మొత్తం, గజ్వేల్ బంగారు తుక్కుడనే అయింది కదా, గజ్వేల్ ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారు కదా, కామారెడ్డిలో వచ్చి గజ్వేల్ చూస్తే కష్టమైంది. మహారాష్ట్రాలు రావచ్చు, కర్ణాటక రావచ్చు, ఇతర రాష్ట్రాల అందరు రావచ్చు, ఆఖరికి మీరు పోయి అసెంబ్లీలో పార్లమెంట్లో తెలంగాణ దేశానికి ఆదర్శం అని చెప్తున్నారు. తెలంగాణను పాలించే కేసీఆర్ గారి నియోజకవర్గం ఎట్లుందని వెంకటరమణారెడ్డి గారు అధికారికంగా ప్రకటించి సూచిత అందుకొస్తానన్నాడు. ఎందుకు భయపడుతున్నారు, గుమ్మడికాయలు తమ్మంటే భుజాలు ఎందుకు తడుముకున్నారు? ఒకవేళ గజ్వేల్లో జరిగింది నిజమైనటువంటి అభివృద్ధి అయితే రెడ్ కార్పెట్ పరిచి ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచి ఇగో మేము చేసిన అభివృద్ధి ఇదే చెప్పండి, ప్రజలు చెప్తారు. అప్పుడు ప్రతి దళిత కుటుంబానికి గజ్వేల్లో 10 లక్షలు ఇచ్చినాం, దళిత మంది ఇచ్చినామని చూపెట్టింది కదా, అడిగినందుకు వచ్చినాం. ప్రతి మా గొర్రెలు కాసుకునేటువంటి గొల్ల కుర్మ సోదరులు అందరికీ ప్రతి ఇంటికి గొర్రెల యూనిట్లను ఇచ్చినామని చెప్పి లెక్క చెప్పుర్రి, పోయి అడిగి వస్తాం, చూసి వస్తాం. బీసీ మంది ఎంతమందికి ఇచ్చిర్రో చెప్పుర్రి. మీరు కట్టించినటువంటి ముట్రోజుపల్లి రీహాబిలిటేషన్ కాలనీ ఎట్లుందో ఒకసారి మమ్మల్ని చూడని. మీరు కట్టించినటువంటి కాలనీ ఈ దేశానికే ఆదర్శం అని చెప్తారు కదా, ఇంకా చూసినందుకు వస్తా అన్నారు కాటిపల్లి. అంతేగాని ఇంకేం చేస్తామని లేదు కదా, మీ గేట్లు గుంజుకుంటామని లేదు కదా, మొగుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు సాయంత్రం 8 గంటల గదుపులోకి తీసుకుంటే భారతీయ శిక్షా స్మృతి లేదు, భారత ప్రజాస్వామ్యం లేదు. రోడ్ల మీద దింపుతారు ఆ లీడర్లను పోలీసుల కార్లలో. అర్ధరాత్రి 3 గంటల దాకా కూడా పోలీస్ స్టేషన్లకు తిప్పి తిప్పి రోడ్ల మీద తిప్పి 3 గంటల రాత్రి ఒక పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు.
కొత్త రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వర వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మోదీ మట్టి నీరు ఇచ్చి అమరావతిని నాశనం చేశారని దోషమెత్తారు. ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. పురందేశ్వరికి ఏపీపై ప్రేమ ఉంటే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. నిజంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకు సిగ్గుందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఆనాడు ప్రధానమంత్రి మోడీ అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చి మట్టి నీరు తీసుకొచ్చి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టాడు. మళ్ళీ ఈ రోజున ప్రతి ఇంటి నుంచి కూడా మట్టిని సేకరించి అదే స్థాయిలో భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అమ్మ పురంధేశ్వర్ గారు, అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే మీరు ఆంధ్ర రాష్ట్ర బిడ్డ అయ్యుండి తెలుగింటి ఆడపడుచయ్యుండి ఇటువంటి నమ్మక ద్రోహం పనులు చేయడానికి మీకు ఏమాత్రం బాధ కలిగించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా మీకు గనక చిత్తశుద్ది ఉంటే భూములు త్యాగం చేసినటువంటి రైతులు ఈ రోజున రోడ్డు మీద ఉన్నారు. అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తే దాని గురించి మాట్లాడరు, రైతులకు న్యాయం చేయరు. ఏ మట్టి నా భూమి నా దేశం పేరుతో ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకి రావాలనుకుంటున్నారో నిజంగా నాకు అర్థం కావట్లేదు. అదే భూమిని త్యాగం చేసినటువంటి రైతులు ఈ రోజున వాళ్ళకి కౌలు కూడా అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మోసం చేస్తా ఉంటే వాళ్ళకి అండగా ఉండవలసింది పోయి ఈ రోజున మళ్లీ ప్రధానమంత్రి మోడీ భారతీయ జనతా పార్టీ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్ని వాళ్ల మనోభావాల్ని అడ్డం పెట్టుకుని నమ్మక ద్రోహం మోసాలు చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉంటే దానికి సిగ్గు లేకుండా మీరు వంత పాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి చెత్త కార్యక్రమాలు మానుకుని మట్టి సేకరించి ఎవరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు మానుకుని ఇప్పటికే దేశాన్ని సర్వనాశనం చేసేశారు. కుల మతాల మధ్య పేదలు గొప్పగా ఆత్మగౌరవంతో బ్రతకాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణవృత్తో కలిసి ప్రారంభించారు. బహదూర్పల్లిలో 76.50 కోట్ల వ్యయంతో 900 ఇళ్లు, డిపోచంపల్లిలో 140 కోట్ల వ్యయంతో 1620, గాజుల రామారంలో 11 కోట్ల వ్యయంతో 144 ఇళ్ల సముదాయాలను నిర్మించారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో డ్రా నిర్వహించి సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తూ మంత్రి పత్రాలను పంపిణీ చేశారు. నస్రిం బేగం గారు, బేగం గారు రాజేశ్వరి గారు, అనంత లక్ష్మి, గజ్వేల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి అనుకుంటున్నారా అని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా గజ్వేల్కు వెళ్తున్న భాజపా నేత రమణారెడ్డి కార్యకర్తలను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు శనివారం హైదరాబాద్ లోని భాజపా కార్యాలయంలో కిషన్ రెడ్డి డీటెయిల్ రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరారు. సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భాజపాలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని జోషిని చెప్పారు. గతంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని ఆ బాధ్యత భాజపా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వారాసా ప్రభుత్వం భాజపా నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. చేయబోతున్నామని ఈ సందర్భంగా మనిచేస్తా ఉన్నాను. అంతేకాకుండా చూస్తా ఉన్నాం, ఎన్నికలు ఇంకా షెడ్యూల్ కూడా రాలేదు, ఇంకా నోటిఫికేషన్ టైం ఉంది, కానీ ఇప్పుడే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా
భారతీయ జనతా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేస్తా ఉన్నామో మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పుడే పెద్దలు రఘునందర్ గారు అనేక విషయాలు చెప్పారు. కామారెడ్డికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గతంలో నిజామాబాద్ జిల్లాకు జిల్లా పరిషత్ గా చైర్మన్ గా పనిచేసి జిల్లాలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి వారు ఈ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి దానికి స్పందనగా మేము గాలా గజ్వేల్ ను చాలా అభివృద్ది చేశాము, కామారెడ్డిని కూడా అదేవిధంగా చేస్తామని చెప్పినప్పుడు నిజంగా కామారెడ్డిలో ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వేస్తున్నటువంటి వ్యక్తిగా గజ్వేల్ ఏ రకంగా అభివృద్ది జరిగిందో మేము కూడా చూస్తామని చెప్పి కామారెడ్డికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గజ్వేల్కి వెళ్తామని స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ గారికి ఇంత ఉలికెందుకు అడుగుతా ఉన్నాను, ఇంత భయం ఎందుకు అడుగుతా ఉన్నాను? మీరు నిజంగా అభివృద్ది చేస్తే గజ్వేల్ మెరుస్తూ ఉంటే గజ్వేల్లో రైతుల ఆత్మహత్యలు లేకపోతే గజ్వేల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందితే గజ్వేల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి దళిత బంధు అడుగుతే వస్తే గజ్వేల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా రెండెకరా మూడెకరా స్థలం వస్తే ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ గారు చెప్పాలి. ఈరోజు దళితుల అభ్యున్నతి గజ్వేల్లో జరిగిందా? ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆందోళన చేశారు. దళిత ద్రోహి పల్లా గోబ్యాక్ అంటూ ముత్తిరెడ్డి నిదానాలు చేశారు. ఎస్సీలపై పెట్టిన కేసులకు బారాస తరపున ముత్తిరెడ్డి క్షమాపణలు తెలిపారు. దళితులపై కేసులు కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకమన్నారు. పల్లా భూకబ్జాలన్నీ ఆధారాలతో సహా ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులు. ఇడుగులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన జగన్. తెలంగాణలో 70 స్థానాలు మావే తేల్చేసిన ఉత్తమ్. 5 రాష్ట్రాల ఎన్నికలలోనూ కాంగ్రెస్దే విజయమని ఆశాభావం. ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జీలు క్లస్టర్లతో కాకినాడ జోన్ 2 సమావేశం. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మేమేమైనా నక్సలైట్లమా? సీఎం కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి N24 న్యూస్.